ఈ మధ్య రాయి రౌడీలు రాజకీయాలు పెరిగిపోతున్నారు పేదల కోసం పనిచేసే వాళ్ళను చూసి ఓర్వలేఖ పెత్తందారి పోకడలతోని రాళ్ళ దాడి చేసి మల్ల సింపతి కోసం వాళ్ళ మీద వాళ్ళే దాడి చేయించుకుంటున్నారు కానీ అది మాత్రం వాళ్ళకు దాకొద్దట ఇంతకు ఈ డీల్ ఎట్లా నడుస్తున్నదో చూద్దాం పాండ్రి హలో ఇంద్రబాబును చెప్పండి ఫోన్ ఆ బాబుకి చెప్పినట్టే మీ మీద రాయన మీద వేసినట్టేనా యువతులు బాగా వేస్తున్నాయి రాళ్ళు కూడా బాగా వేస్తాను మనకు కావాల్సింది కూడా అదేనమ్మా సరే ఏం చేయాలో తెలుసు కదా నేను చేస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు రాయి విస్తరా కానీ అది నాకు తగలకూడదు పొలిటికల్ కన్సెషన్ ఏం లేదమ్మా కొన్ని కన్సెషన్ కింద మీ పులకేసి మీద కూడా ఒక రాయి ఫ్రీగా ఏమంటావా ఏమంటావాదులే అంత బెస్ట్ ఆఫర్ మనకే వద్దులే కానీ సరే మీరన్నట్టే కానివ్వండి ఎప్పుడు సగం పనయాక మిగతా సగం పనయ్యాక నేను దొరికిపోతే డబ్బులు తీసుకొని నువ్వు పారిపోతే నాకు రాయి వేయడమే తెలుసు పారిపోవడం సర్లేమ్మా కానీ ఒక్కసారి ఒక్కసారి డబ్బులు ఇచ్చే ముందు మన ఇద్దరం కలిస్తే బాగుంటుందమ్మా చెయ్యిని చూడాలనుకో తప్పులేదు కానీ చేతిలో ఉన్న రాయిని చూడాలనుకో తట్టుకోలేవు సర్లే కానిచ్చేసేయ్ అయితే డబ్బులన్నీ ఒక పసుపు బ్యాగ్లో పెట్టి కరకట్ట దగ్గర ఉన్న ముళ్ళ పొదల్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమని చెప్పండి మీ వాళ్ళని ఓకే అలాగే అమ్మో అమ్మో ఏంది బాబు గారు మీ మీద మీరే రాళ్ల దాడి ఏపించుకునేందుకు ఇంత కుట్ర చేస్తున్నారా దట్ ఇస్ మై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది ఇట్లా చేస్తే జీవితాలు మారుడు కాదు జీవితంలో పైకి ఎదగలేరు కోటిన్నర ఇచ్చి మీద రాళ్ళేసుకుంటారా ఎవరన్నా డబ్బున రాయి దలిగి నెత్తి పగిలితే ఉంటారా అసలే ముసలి వయసు తలకు తగలకుండా ఉండడానికే కదా కోటిన్నర ఇచ్చేది జర్మనీ నుండి ఒక ప్రొఫెషనల్ స్టోన్ థ్రోవర్ ని పిలిపించాం అసలు ఇట్లా ఎందుకు చేయాలనుకుంటున్నారు నేను ప్రతిసారి గాజు గ్లాసు వక్కలతో గోయా కనిపించిన వాణ్ణి కొట్టాలి అని రచ్చగొడతా ఉంటే మన వాంట్లోంచి మన వాంట్లోంచి ఎవడో ఒకడు వెళ్ళి అవతల పార్టీ ప్రెసిడెంట్ పై రాయి వేసి అది కాస్త తలకి ఎప్పుడు అది చూసి జనమంతా నేనే జయించాను నేనే జయించాను అని చెప్పి నన్ను తిడతా ఉన్నారు అందుకే ఎప్పుడు నాపై కూడా ఒక రాయి విసిరించుకుంటే ఏ కథ నుంచి నేను అప్పించుకోవచ్చు అందుకే ప్లాన్ చేసాను జర్మనీ నుంచి ప్రొఫెషనల్ పిలిపించి నా తలకి దగలకుండా ప్లాన్ చేశాను లానుల్లా ఇంద్రబాబు ఎంత పెద్ద ప్లాన్ వేసిండో మోగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్లే వాళ్ళే రాలేస్తారు దాన్ని డైవర్ట్ చేసేటందుకు వాళ్ళ మీద వాళ్ళే రాలేసుకుంటారు వెంటనే ఎల్లో మీడియా లబో దిబో అని మొత్తుకుంటారు ఇట్లున్నాయి ఎల్లో పాలిటిక్స్ అన్నట్టు సేమ్ చంద్రబాబు కథ కూడా ఇట్లనే ఉన్నది జగన్ మీద దాడి చేసేటందుకు పచ్చ సైకోలను ఫస్ట్ రెచ్చగొట్టిండు గ్లాస్ తీసుకోండి గాజు గ్లాస్ పక్కన పెట్టుకోండి ఎవడన్నా ఇప్పుడు జగనన్న మీద దాడి జరుగుడుతోనే మళ్ళా ఆయన మీద కూడా రాళ్లు పడ్డాయి అని డ్రామాలు ఆడుతున్నారు నిజంగా చంద్రబాబు పొరపాటున పొలిటికల్ లీడర్ అయిండేమో కానీ ఆర్టిస్ట్ అయితే మాత్రం ఎంతో గొప్పోడవు కావచ్చు